నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. ఈ రోజుల్లో మనం గొనోరియా అనే సమస్య గురించి చాలా ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో వింటూ ఉన్నామండి. సో ఈ గొనోరియా అనేది ఏ ఆర్గనిజం వల్ల వస్తుంది, ఈ గొనోరియాలో ఆడవారిలోనూ మగవారిలోనూ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు ఈ గొనోకోకల్ పేషెంట్ అనే గొనోరియా ఇన్ఫెక్షన్తో బాధపడే పేషెంట్ మన దగ్గరికి వస్తే మన హోమియోపతిక్ ట్రీట్మెంట్, హోమియోపతిక్ మెడికేషన్స్ ద్వారా ఈ గొనోకోకల్ ఇన్ఫెక్షన్స్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా ఈ గొనోకోకల్ ఇన్ఫెక్షన్ అనేది, జనరల్గా ఈ గొనోరియా అనేది నిసీరియా గొనోరియా అనే ఒక ఆర్గనిజం ద్వారా మన బాడీలో ఎంటర్ అవ్వటం, దాని ద్వారా లక్షణాలు అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి మనకు పేషెంట్లో కనిపించడం అనేది జనరల్గా ఆడవారిలో మగవారిలో డిఫరెంట్గా వాటి సిమ్టమ్స్ అనేవి కనిపించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో జనరల్గా ఈ గొనోరియా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా వాడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చెప్పే కంప్లైంట్ ఏంటంటే బర్నింగ్ డ్యూరింగ్ మిచ్యురేషన్, అంటే యూరిన్ పోసేటప్పుడు యూరిన్ అంటే నేచర్ కాల్స్కి యూరిన్గా వెళ్ళినప్పుడు బాగా యూరిన్లో మంట, అంటే మూత్రంలో మంట ఉంటాం, మూత్రనాళాల్లో మంట అది ఉంటాం. జనరల్గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద పెనిస్, జనరల్గా అంగం పురుషాంగం ముందు పక్క వాపు రావటం, అంటే బెలనైటిస్ అనే కండిషన్స్ రావటం. జనరల్గా ఇంటర్కోర్స్లో అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఉన్నప్పుడు బాగా పెయిన్, అంటే పెయిన్ఫుల్ పెయిన్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనే కంప్లైంట్ అనేది ఫ్రీక్వెంట్గా కనిపించడం. ఒక రకమైన ఫౌల్ స్మెల్లింగ్ అఫెన్సివ్ ఫిషీ డిశ్చార్జెస్, అంటే ఏదైనా బాగా పాడైపోయిన నీసు వాసన లాగా రావటం. స్మెక్మా అనే ఒక క్రీమీ లేయర్ లాగా పెనిస్ ముందు ఫోర్ స్కిన్ దగ్గర ఫార్మ్ అవటం అనేది జనరల్గా ఈ గొనోరియా ఇన్ఫెక్షన్స్లో ఫ్రీక్వెంట్గా ఫోర్మోస్ట్గా మన దగ్గర మనకి కంప్లైంట్స్ అనేవి పేషెంట్స్ చెప్తూ ఉంటారండి. సో జనరల్గా అలాగే ఆడవారిలో కూడా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే పిఐడిస్ అని చెప్తూ ఉంటాం. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ యొక్క కండిషన్స్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఫిమేల్స్లోకి వస్తే మనం ఈ పిఐడిస్తో పాటు ఈ వెజైనైటిస్ అని, లేదంటే సర్వీక్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అంటే సర్వీక్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ సర్వీసైటిస్ కానీ, లేదంటే ఈ గోనోకోకల్ యురెథ్రైటిస్ కానీ, జనరల్గా షార్ట్ యురెథ్రల్ ట్రాక్ట్ అంటే ఫిమేల్స్లో ఉండటం వల్ల ఈ మోస్ట్ ప్రోన్ ఫర్ గోనోరియల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఈ గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్కి చాలా కామన్గా వీళ్ళు బారిన పడుతూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు జనరల్గా మనం ప్రాపర్గా ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత, ఈ గొనోరియల్ ఇన్ఫెక్షన్ అనేది పేషెంట్ దగ్గర డయాగ్నోస్ అయిన తర్వాత, తద్వారా మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో ఒక రకమైన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా ఈ గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ క్లాసిఫై అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ ఒక్కసారి మనకి ఈ బాడీలో ఈ ఆర్గనిజం అంటే ఈ గొనోరియల్ పేషెంట్ వచ్చిన తర్వాత అది చాలా టైం, అంటే ఒక 5 to 6 months పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీన్ని మనం జనరల్గా పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ బట్టి అది గొనోకోకల్ పాజిటివ్గా మనం తేలిన తర్వాత, తద్వారా మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యూరిన్ పోసేటప్పుడు మంట, అంటే బర్నింగ్ సెన్సేషన్ డ్యూరింగ్ మిచ్యురేషన్ కానీ, పెయిన్ వైల్ పాసింగ్ యూరిన్ కానీ, లేదంటే సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొనేటప్పుడు నొప్పి, అంటే పెయిన్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో పెయిన్ నొప్పి రావటం కానీ, సో ఇట్లాంటి రకరకాల కంప్లైంట్స్ అనేవి జనరల్గా ఈ ఫిమేల్స్లో ఇందాక నేను చెప్పినట్టు ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా పేషెంట్కి కాస్త ఉపశమనం వచ్చినట్టు ఉన్నా మళ్ళీ కొంత పీరియడ్ తర్వాత వాళ్ళు తగ్గింది కదా అని ట్రీట్మెంట్ ఆపేయటం అనేది జనరల్గా జరుగుతుంటుంది. ఒకసారి ఒక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మన నేను చెప్పినట్టు నా పేషెంట్స్కి ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో వాళ్ళకు ఉన్న కంప్లైంట్స్ అవన్నీ వాళ్ళ మన దగ్గర షేర్ చేసుకోగలిగితే, వాళ్ళు ఓపెన్గా ఏదైనా డిస్కస్ చేయగలిగితే జనరల్గా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ని మనం తొందరగా తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మనం డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తున్న పేషెంట్స్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంతవరకు ఒక 50 to 70% రిలీఫ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేయటం, మళ్ళీ తర్వాత కంప్లైంట్ వచ్చినప్పుడు అప్పుడు వాడుకుందాం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి కంప్లైంట్స్లో ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా పేషెంట్ అనేది ఒకసారి ప్రాపర్గా డయాగ్నోస్ అయిన తర్వాత మనకి కంప్లైంట్స్ అనేవి మళ్ళీ రిపీట్, అంటే రీఅకరెన్స్ లేకుండా మొత్తం ఒక 5 to 6 months పాటు మనం ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఇండికేటెడ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, ఇలా ఇందాక నేను చెప్పినట్టు ఇందాక ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు యాగ్నస్ కాస్టర్స్ కానీ, సెలీనియం కానీ, లైకోపోడియం కానీ, బ్రయోనియా కానీ, లేదంటే కెలాడియం కానీ, ఇట్లా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఏవైతే ఇండికేటెడ్ రెమెడీస్ ఉన్నాయో వాళ్ళు చెప్పే లక్షణాలు బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ పొటెన్సీలో స్టార్ట్ చేయగలిగితే విత్ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ట్రెప్నోమా పెలేడియం, అది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా మనం చెప్తూ ఉంటాం కానీ, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ని మనం విత్ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం తగ్గించుకోవడానికి హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.